ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన తంత్రాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు ఏమడిగారంటే, ఫ్లాట్స్ ఉన్నాయండి, ఇళ్ల స్థలాలు ఉన్నాయండి, షాప్స్ ఉన్నాయండి, ఏది కూడా సేల్ అవ్వడం లేదు. సేల్ అవ్వడానికి ఒక తంత్రం చెప్పండి, డబ్బులు ఖర్చు కాకుండా అని అడిగారు. ఒక తేలికైన అద్భుతమైన తంత్రాన్ని మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. ఇది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుందండి. దీనికి కావాల్సిన వస్తువులు మీకు చెప్తాను. అలాగే మిత్రులు చాలామందిని అడుగుతుంది ఏంటంటే, కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని వీడియోలు చేసి ఉన్నాను ఆల్రెడీ, ఆ వీడియో గురించి అడుగుతున్నారు. మీరు నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా మిత్రులు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి ఈ టాపిక్ని. ఎందుకంటే డబ్బులు ఖర్చు కాకుండా ఉన్న తంత్రాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. నమ్మి చేయండి, విశ్వాసంగా చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈరోజు మనం ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం. మిత్రులు అడిగింది ఏంటంటే, ఇల్లు కానీ స్థలాలు కానీ షాప్స్ కానీ మనం కన్స్ట్రక్షన్ చేస్తాము, అలాగే అమ్మాలనుకుంటాము మన సొంతది, ఎంత ప్రయత్నం చేసినా అమ్ముడుపోవు. ఇలాంటి వాటికి త్వరగా అమ్ముడుపోవడానికి మనం ఇప్పుడు ఈ తంత్రాన్ని తెలుసుకుందాం. ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులు నేను చూపిస్తాను మీకు. నేను ఈ తంత్రానికి 5 లక్ష్మీ గవలు కావాలి, అలాగే ఒక నల్లటి దారం కావాలి, అలాగే నువ్వుల నూనె ఒక 50 గ్రాములు కావాలి. నేను డబ్బాను పుడకబెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని. 50 గ్రాములు మాత్రమే చాలు. అలాగే ఒక తుమ్మ చెట్టు కావాలి, అంటే తుమ్మ చెట్టు ఇంట్లో పెట్టుకోవాలని కాదు, అలాగే అక్కడ స్థలం కానీ ప్లాట్ కానీ అక్కడ మట్టి కావాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి మీకు చెప్తాను. మీరు ఇలా లక్ష్మీ గవలు తీసుకొని వీటికి చిన్న హోల్స్ పెట్టండి గవలకి. ఈ నల్లదారాన్ని తీసుకొని ఈ లక్ష్మీ గవలకు ఒకటి 5 గవల్ని కట్టండి. కట్టి మీరు తీసుకెళ్లాల్సింది ఒక తుమ్మ చెట్టు దగ్గర తీసుకురండి. ఏ తుమ్మ చెట్టు అండి, తెల్ల తుమ్మ, నల్ల తుమ్మ, లేకపోతే ఇంకేదన్నా అంటే సర్కారు తుమ్మ? నల్ల తుమ్మ చెట్టు. ఇలా ముళ్ళు పెద్దగా ఉంటాయి కదా, మీకు కొమ్మ చూపిస్తున్నాను. ఇలా నల్ల తుమ్మ చెట్టు చూడండి, ఇలా ముళ్ళు ఉంటాయి, తెల్ల ఇలా పెద్ద ముళ్ళు ఉంటాయి. ఇలా నల్ల తుమ్మ చెట్టు దగ్గర తీసుకువెళ్ళండి. ఏం చేయాలి, లక్ష్మీ గవలకి హోల్ చేసి నల్లటి దారంతో ఈ 5 గవల్ని కట్టాలి. అలాగే మనం ఏదైతే ప్లాట్ కానీ స్థలం కానీ అమ్మాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో మట్టి. అలాగే కొంతమంది మిత్రులు అడిగారు, అపార్ట్మెంటు కట్టేశామంటే అక్కడ ఏం మట్టి లేదు, అక్కడ గోడ దగ్గర చిన్న సిమెంట్ పల మొక్కున్నా సరే అది తీసుకోండి, ఎందుకంటే ఈ తంత్రానికి అవసరమైంది. అలాగే 50 గ్రాముల నువ్వుల నూనె సపరేట్గా పెట్టుకోండి. ఈ తంత్రాన్ని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. మనం ఆల్రెడీ తీసుకున్న దారం, అలాగే గవ్వలు, లక్ష్మీ గవ్వలు, అలాగే మట్టి, అలాగే నూనె ఇవి తీసుకొని ఇది కట్టాలండి. ముందు కట్టుకోవాలి. తీసుకొని ఒక ఆదివారం నాడు మీరు ఉదయం పూట, అంటే సూర్యోదయం అయిన తర్వాత, ఈ మట్టిని అలాగే దారంతో కట్టిన ఈ గవ్వలని తుమ్మ చెట్టు దగ్గర తీసుకువెళ్ళండి. ఎక్కడన్నా దగ్గరలో తుమ్మ చెట్టు ఉంటే నల్ల తుమ్మ చెట్టు దగ్గర తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. ఏమనంటే, నేను నాకు ఏదైతే ప్లాట్ కానీ ఇళ్ళ కానీ ఇళ్ళ స్థలం కానీ షాప్ కానీ ఏదైతే అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారో అది త్వరగా అమ్ముడుపోవాలి అని నేను ఈ తంత్రం చేస్తున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకొని ఈ దారంతో కట్టిన గవ్వలని తుమ్మ చెట్టు మొదల్లో చెట్టుకు కట్టండి. దారంతో గవ్వలకు హోల్ చేసి భజన చేశారు కదా, ఆ హోల్ చేసిన దాన్ని గవ్వలు కట్టారు కదా, చక్కగా తుమ్మ చెట్టు మొదల్లో కట్టండి. కట్టిన తర్వాత ఈ మట్టి ఏదైతే మట్టి తీసుకున్నామో ప్లాట్ దగ్గర కానీ స్థలం దగ్గర కానీ ఈ మట్టి తుమ్మ చెట్టు మొదల్లో వేయండి. ఈ తుమ్మ చెట్టు మొదల్లో వేసి మరి కొంతమంది డౌట్ రావచ్చు, తూర్పు తిరగాల పడమర తిరగాలని, ఏ దిక్కు తిరిగి ఉన్నా సరే మీరు ఈ మట్టిని తుమ్మ చెట్టు మొదల్లో వేసి ఈ గవ్వలు కట్టేసిన దారాన్ని చెట్టుకు కట్టి మనం తీసుకెళ్లిన 50 గ్రాముల బాటిల్ వేసుకోండి, 50 గ్రాములు తీసుకోండి. కొద్దిగా ఆ మూత తీసి కొద్దిగా ఆయిల్ని తుమ్మ చెట్టు మొదల్లో పోయండి కొద్దిగా. ఇది ఒక ఆదివారం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఆదివారం వరకు కూడా ఈ తంత్రాన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు ప్రతిరోజు కొద్దిగా నూనె పోయాలి. ఈ మట్టి రోజు పోయాల్సిన అవసరం లేదు, అలాగే గవలు కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే తుమ్మ చెట్టు కట్టారో ప్రతిరోజు వెళ్ళి ఉదయం పూట నమస్కారం చేసి సంకల్పం చెప్పుకొని ఏదైతే కోరుకుందో చెప్పుకొని ఆదివారం నుంచి ఆదివారం 1 వీక్ చేయాలి. ఆదివారం వీలు కాదు, గురువారం మొదలుపెట్టారనుకోండి, గురువారం నుంచి
గురువారం వరకు చేయండి. మీరు చేయాల్సిందల్లా ఇది నమ్మి చేయండి. తుమ్మ చెట్టుకి కొంచెం కొంచెం ప్రతిరోజు నూనె పోయండి, మొదల దగ్గర పోయండి కొద్దిగా, 50 గ్రాములు వారం రోజు సరిపోవాలన్నమాట. అలా పోయండి. పోస్తే మీరు ఏదైతే సంకల్పం చెప్పుకున్నారో, స్థలం అమ్మాలని, ప్లాట్ అమ్మాలని, అపార్ట్మెంట్ అమ్మాలని, అలాగే పొలం అమ్మాలని మీరు చేస్తున్న ప్రయత్నం, ప్రతిదీ కూడా చక్కగా ఖచ్చితంగా అవ్వడానికి మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. ఇది ప్రాక్టికల్గా చేసిన తంత్రం. డబ్బులు ఖర్చు అయ్యేది కాదు, కానీ తుమ్మ చెట్టే దొరకాలి. సర్కారు తుమ్మ చెట్టు కాదు, మామూలు తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా పువ్వులు ఉంటాయి చూడండి, చూడండి ఇలా పువ్వులు ఉంటాయి. ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి, కాయలు కూడా ఉంటాయి. నేను మీకు కొమ్మ తీసుకొచ్చి చూపిస్తున్నాను, ఎందుకంటే ఆఫీస్ నుంచి వస్తూ చాలామంది మిత్రులు నన్ను ఫోన్ చేసి అడిగారు, ఆ శ్రీనివాస్ గారు మాకు కొంచెం ఫ్లాట్స్ అమ్ముడుపోవాలి, ప్రాపర్టీ ఏదైనా సరే అమ్ముడుపోవాలంటే ఈ చిన్న తంత్రాన్ని చేయండి. ఖచ్చితంగా మీకు మీ ప్రాపర్టీ సేల్కి వస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల మీకు అది పూర్తవుతుంది. ఎందుకంటే చాలా తంత్రాలు ఉన్నాయండి డబ్బులు ఖర్చు కాకుండా ఈ తుమ్మ చెట్టుకి దగ్గర ఇది చేయడం వల్ల మీరు అనుకున్న పని అవుతుంది. ఇది ఆదివారం నుంచి మొదలు పెడితే ఆదివారం దాకా చేయాలి, అలాగే గురువారం నుంచి మొదలు పెడితే గురువారం దాకా చేయాలి. ఈ వస్తువులు నల్లదారం, గవ్వలు, ప్లాట్, అక్కడ స్థలం దగ్గర మట్టి కానీ, నువ్వుల నూనె 50 గ్రాములు, తుమ్మ చెట్టు, ఇందుట్లో ఇవి మాత్రమే. ఇంకా వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. సంకల్పం మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు చెప్పాలి. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ప్రాపర్టీ సేల్ అనేది, ప్లాట్ సేల్ అనేది, ఇల్లు సేల్ అనేది, షాప్స్ సేల్ అనేవి జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మిత్రులకు తెలుస్తుంది చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఫలితం రావడానికి మార్గం అనేది ఆ భగవంతుడు మనకిస్తాడు. ఈ మీరు బాగా గుర్తుంచుకోండి, ఇవి చిన్న చిన్న తంత్రాలు, ఇవన్నీ ఎక్కడున్న చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా లాల్ కితాబ్లో ఉంటాయి. మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. లాల్ కితాబులు చాలా వర్షన్స్ ఉన్నాయి. ఎన్ని వర్షన్స్ మీరు ఓపికంటే అన్ని వర్షన్స్ చదవండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకోసం మంచి మంచి ఇంకా ప్రాపర్టీ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వీడియోలు చేస్తాను, చిన్న చిన్న వీడియోస్. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.